హెచ్చరిక దైవజనుని హెచ్చరిక. ఈ పాదాలకు కాపాడుతా నేను రాయదగలకుండా, నిన్ను సింహాల నుండి నేను కాపాడుతాను, భుజంగముల నుంచి అన్నీ ఎందుకో, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను. నా నామం ఎరిగిన వాడు కాబట్టి నేను ఘనపరుస్తాను, నాకు మొర్ర పెట్టావు కాబట్టి నీకు ఉత్తరం ఇస్తా, శ్రమలో నేను తోడై ఉంటా, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణను అతనికి చూపించేతను. రక్షణ అంటే ఊరికే మారు మనసు రక్షణే కాదు, నా యొక్క జయాన్ని అంటే నా రక్షణ చూపిస్తానంటే రక్షిస్తున్నాను, నిన్ను కాపాడుతున్నాను, నిన్ను రక్షించే రక్షకుడిగా ఉన్నాను అని ప్రతి విషయంలో మనకి ఆయన జయాన్ని చూపిస్తాడు. నువ్వు ఏం ప్రేమిస్తున్నావో ఈ లోకంలో దేనిని, నన్ను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ద సుప్రీం లవ్, పరిపూర్ణమైన శ్రేష్టమైన పూర్ణమైన ప్రేమ మన జీవితంలో యేసుక్రీస్తు మీదే ఉండాలి. లోకాన్ని ప్రేమించొద్దు, మనుషుల్ని ప్రేమించొద్దు, వస్తువుల్ని ప్రేమించొద్దు. యేసును ప్రేమించేవాడికి దేవుని కాపుదల ఉంటుంది, ఆయన్ని ఎరిగిన వాడికి. నా దేవుడు పౌలు అన్నాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, ఆయన ఎప్పుడు నాకు అన్యాయం చేయడు, ఆయన ఎప్పుడు నన్ను మర్చిపోడు, ఆయన ఎప్పుడు నన్ను విడిచిపెట్టడు, సింహాల బోన్లో ఉన్న నన్ను విడిచిపెట్టడు, చెరసాలలో ఉన్న నన్ను విడిచిపెట్టడు, నిందలు పాలైనప్పుడు నన్ను నా ప్రభు విడిచిపెట్టలేదు, అవమానాలు పాలైనప్పుడు నా ప్రభు విడిచిపెట్టలేదు. నేను నమ్మిన ప్రభువు నమ్మదగిన వాడు, నేను ఆయనకు అప్పగించిన దాన్ని ఆ దినము వరకు ఆయన కాపాడుతాడని రూఢిగా చివరిగా వచనం మాత్రం చదువుతాం చూడండి. ఆ దినము అంటే ఏ దినము? తిమోతికి రాసిన పత్రిక 12:1-12. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఏం అప్పచెప్పావు నువ్వు ఏసయ్యకి? నీ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పావా? నేను ఆయన నాకు జీవితాన్ని ఏసయ్యకి అప్పచెప్పాను, అది ఎప్పటి వరకు కాపాడతాడు నన్ను? కాంట్రాక్ట్ అయిపోయింది, ష్యూరిటీ అయిపోయింది, బాండ్ అయిపోయింది, అనరండి, ఎక్స్పైర్ అయిపోయింది అనరా. నువ్వు దేవునికి అప్పచెప్పిన దాన్ని ప్రభు రాజ్యంలో చేరే వరకు నిన్ను కాపాడుతాడు. ఏంటండి? ఆ దినము వరకు కాపాడనని రూఢిగా నమ్ముచున్నాను. నీ జీవితాన్ని ఆయనకి అప్పచెప్పావా? నీ కుటుంబాన్ని ఆయనకి అప్పచెప్పావా? నీ బిడ్డలను ఆయనకి అప్పచెప్పావా? నీ సంపాదన ఆయనకి అప్పచెప్పావా? నీ సమస్తము దేవుని చేతుల్లో పెట్టు, సెక్యూర్గా ఉంటుంది. అది లాకర్లో పెట్టుకున్నా, బ్యాంకులో పెట్టుకున్నా, మనుషుల దగ్గర పెట్టినా, ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, ఈ దేనికి గ్యారంటీ లేదు. ఇవాళ గ్యారంటీ అంటారు అంతే, నో గ్యారంటీ. మీరు ఏ వస్తువు కన్నా గ్యారంటీ అంటాడు, తీసుకెళ్తే నో దీనికి గ్యారంటీ కాదు, ఇది విరిగిపోయింది, మ్యానుఫ్యాక్చరర్ డిఫెక్ట్ ఉంటే దానికి గ్యారంటీ అంటాడు. అరే ఇది మ్యానుఫ్యాక్చరర్ డిఫెక్ట్ చూడాలంటే అది దీనికి వారంటీ లేదు, గ్యారంటీ ఉంది అంతే. వారంటీ లేదు, వారంటీ ఇంటూ ఉండుంటే కొత్తది ఇస్తాము అంటాడు. అదే ఏదో కంపెనీ పెడతాడు, కానీ ఏసీకి ఇచ్చింది అలా కాదు, గ్యారంటీ కాదు, వారంటీ కాదు. ఆయనకు అప్పచెప్పింది ఏదైనా సరే ఆ దినము వరకు ఆయన కాపాడుతాడు. నా నిమిత్తం ఎవరైనా తల్లి తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లనైను, భార్యనైనను, బిడ్డలైనను, పొలములైనను, ఆస్తులైనను, ఇళ్ళనైనను, ఇంకేటే ఏదైనాను పోగొట్టుకునే ఎడలా ఇప్పుడు ఇహమందు పరమందు 100 రెట్లు. వావ్, ఒక్క చక్ర వడ్డీకి కూడా అంత ఉండదు, 100 రెట్లు ఇస్తారు ఎవడలా. మనం దేవుని సన్నిధిలో గడిపిన సమయం, దేవునికి ఉపయోగించిన బలం, దేవునికి సమర్పించుకున్న మన జీవితం ఎంతగా దేవుడు మల్టిప్లై చేస్తాడో చూడండి. నా ప్రభు చేతుల్లో నేనున్నా, ఏ కీడు నాకు జరగదు, ఏ ప్రమాదం నాకు జరగదు, ఏ భయము నాకు లేదు. పాటలతో పరిమితం చేసుకోవద్దండి, వ్యక్తిగతంగా ఈ విషయాన్ని నమ్ముదాం. ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలయ్యా,
నీ రెక్కల చోట మమ్మల్ని దాచి నీ ప్రేమతో మమ్మల్ని కప్పి మమ్మల్ని కాపాడుచున్నందుకే వందనములయ్యా. నీ రక్తములు మమ్మల్ని కడిగి నీ వాక్యపు ఉదక స్థానముతో మమ్మల్ని శుద్ధీకరించి పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా నీ రాజ్య వారసులు కొనుటకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా. ఎక్కడ చూసినా తెగుళ్ళు, రోగాలు, యాక్సిడెంట్లు, విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, కక్షలు, భేదాలు, ఒకరినొకరు కాల్చుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, రభస రభసగా మారిన ఈ ప్రపంచంలో సురక్షితంగా బతికే కృప మాకు ఇచ్చావే. మా కుటుంబాల్లో నీ సమాధానం ఇచ్చావే, నీకు వందనాలు. మా బిడ్డలకు నీ కంచి ఇచ్చావే, నీకు వందనాలు. ఎప్పుడు నీ మేలు మరవకుండా సహాయం ఇచ్చావు. నిన్నే ప్రేమించే వారిగా చేయి నాయన, నీ కొరకే జీవించే వారిగా చేయి తండ్రి. నీవు అప్పు చెప్పిన పనిని జీతాలకు లాభార్థలకు కాక నమ్మకంగా నెరవేర్చడానికి సహాయం చేయి. ప్రార్థనాత్మను మాకు దయచేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి, ఈయన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజమండ్రి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుచిత్తమైతే సెప్టెంబర్ 16 వన్ డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి, సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884700779 లేక 9884800779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 9540417 కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు, తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకుంటండి. రాజమండ్రి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి. ధ్వని